మంచిర్యాల జిల్లా సమగ్ర వేదికకు స్వాగతం జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమైన సంఘటనలు రాజకీయ అంశాలు జాతరలు ప్రాజెక్టులు సంతరించుకున్న జరగలతో పాటు మరిన్ని ప్రధాన అంశాల గురించి తెలుసుకుందాం రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అందులో భాగంగా జిల్లాలో అర్హులైన రైతులకు ప్రభుత్వం చేపట్టిన రెండో విడత రుణమాఫీ అమలు చేస్తున్నట్టు కలెక్టర్ కుమార్ దీపక్ తెలియచేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వర్చువల్ విధానంలో ఏర్పాటు చేసిన రెండో విడత రుణమాఫీ ప్రారంభ కార్యక్రమాన్ని నస్సూరులోని కలెక్టరేట్లో జిల్లా అధికారులు పలువురు రైతులతో కలిసి వీక్షించారు రెండో విడతలో లక్ష నుంచి లక్షన్నర రూపాయల వరకు ఉన్న రుణాల్లో పద్నాలుగు వేల నూట నాలుగు మంది రైతులకు నూట ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు కోట్లను మాఫీ చేయనున్నట్టు తెలియచేశారు మొదటి విడతలో ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఏడు మంది రైతులకు నూట యాభై ఏడు పాయింట్ రెండు ఏడు కోట్లను అందించామని చెప్పారు బ్యాంకుల అధికారులు వ్యవసాయ సంబంధిత అధికారుల సమన్వయంతో రైతులకు ఇబ్బంది లేకుండా రుణమాఫీ ప్రక్రియను చేపట్టేందుకు ఏర్పాటు చేసినట్టు తెలియచేశారు తీసుకున్న రుణాల మాఫీ తర్వాత కొత్తగా తిరిగి రుణాలు పొందవచ్చని చెప్పారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు మాసం బోనాలను పురస్కరించుకొని మంచిర్యాల జిల్లాలో ప్రధాన జాతరలైన క్వారీ గాంధారి మైసమ్మ జాతరలను జిల్లా ప్రజలు సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు జిల్లాలోని బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ క్వారీ దుర్గామాత జాతర కనుల పండుగ సాగింది వేలాది మంది భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం పరిసర ప్రాంతాలు జనంతో చికిత్సపోయాయి బొక్కలగుట్ట శివారు దట్టమైన అటవీ ప్రాంతంలోని చారిత్రక గాంధారి ఖిల్లా కోటలో కూలివైన మైసమ్మ తల్లికి మొక్కులు చెల్లించారు ఏసీసీ క్వారీ జాతరకు తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు ఈ జాతరలో మంచిర్యాల చెన్నూరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రేమసాగర్ రావు స్వామి పాల్గొన్నారు జిల్లాలో అంతర్జాతీయ పులు దినోత్సవాన్ని అటవీ శాఖ అధికారులు నిర్వహించారు జన్నారం కవాల్ అభయారణ్యం వద్ద పులుల ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు అనంతరం అటవీ శాఖ అధికారులు బేస్ క్యాంప్ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు అడవిలో పులుల సంరక్షణ కోసం చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు కవాల్ పెద్ద పులుల సంరక్షణ కేంద్రం దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్న మైసంపేట రాంపూర్ గ్రామాల ప్రజలు పులికి ఆవాసం కల్పించేందుకు తమ గ్రామాలను వదిలి కొత్తగా ఏర్పాటు చేసుకున్న గ్రామంలో కర్రబొమ్మతో ఏర్పాటు చేసుకున్న పులికి ప్రత్యేక పూజలు నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచేందుకు వీలుగా ప్రతి ప్రదేశంలో మొక్కలు నాటాలనే లక్ష్యంతో వన మహోత్సవ కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది వివిధ శాఖల ఆధ్వర్యంలో రహదారు పక్కన బంజరు భూములు చెరువులు శిఖాలు ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు పత్రధర్మే ప్రధాన లక్ష్యంగా ప్రజలను ప్రతినిధులను భాగస్వామ్యం చేసి మొక్కలు నాటాలని ప్రణాళిక రూపొందించారు జిల్లాలో నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని నిర్ణయించారు జిల్లాలోని పదహారు మండలాల్లో ఇరవై లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు జిల్లా కలెక్టర్ తెలియచేశారు ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలనే ఉద్దేశంతో ఈచ్ వన్ ప్లాంట్ వన్ అనే నినాదంతో మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలియజేశారు జీవరాశి మనుగడ పర్యావరణ పరిరక్షణ వాతావరణ సమతుల్యతను కాపాడటంలో మొక్కలు ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పారు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో రైతులు ఆనందపడుతున్నప్పటికీ లోతట్టు ప్రాంతాల్లో పలు పంట పొలాలు నీట మునిగాయి ప్రాణహిత నది ఉప్పెంగి ప్రవహిస్తుండటంతో జిల్లాలో ఏడు వేల నాలుగు వందల తొంభై ఏడు ఎకరాల్లో నాలుగు వేల రెండు వందల ఒక మంది రైతుల పత్తి పంట మురిగింది కోటపల్లి మండలంలోని జనగామ సుపాక ఆల్గాం పులగాం సిస్సా ఏదుల బంధం అన్నారం అగ్నిగుండి తదితర పదిహేను గ్రామాల్లో పత్తి పంట మునిగి రైతులు నష్టపోయారు కోటపల్లి భీమిని వేమనపల్లి నెన్నెల మండలంలోని పలు గ్రామాల్లో పత్తి పంట నష్టపోయినట్టు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని ప్రధాన జలాశయాలు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిల్వాయి ప్రాజెక్ట్ గొల్లవాగు ర్యాలీవాగు ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి ఎల్లంపల్లి పరివాగ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో శ్రీపాద ఎల్లంపల్లి జలాశయానికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది